తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బీజేపీ నాయకుల హడావుడి, ఆ పార్టీ ఫ్లెక్సీలు జెండాలతో హడావుడి నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున హాజరు కాబోతుండటంతో ఆ స్థాయిలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. అంతేకాకుండా ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేపట్టడం పైన దృష్టి సారించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కమిటీల నియామకం పూర్తయింది. అంతేకాదు జాతీయ స్థాయి నాయకులకు తెలంగాణలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించడంతో ఢిల్లీ నుంచి వస్తున్న నాయకులు నేరుగా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తుండటంతో హడావుడి వాతావరణం నెలకొంది. తెలంగాణలోని బీజేపీ ముఖ్య నాయకులందరికీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించడంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ నాయకుల సందడే కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నేతలంతా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. హైదరాబాదులో మకాం వేయకుండా నేరుగా తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. వారికి జిల్లాల్లో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ జిల్లా బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు. బైక్ ర్యాలీలు, కార్ల ర్యాలీలు నిర్వహిస్తూ తమ బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం జిల్లాల వారీగా బాధ్యతలు స్వీకరించిన నేతలంతా మంచి పట్టున్న నాయకులు కావడంతో పాటు ప్రజలను, పార్టీ నాయకులను ప్రభావితం చేయగలిగిన వారే. వీరంతా ఇప్పుడు జన సమీకరణ మీదనే దృష్టి సారించారు. ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా వీరు అప్పుడే వ్యూహాలను మొదలు పెట్టారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా పరిస్థితులను అంచనా వేస్తూ నాయకులకు తగిన సూచనలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. బీజేపీ సభకు పోటీగా టీఆర్ఎస్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుండటంతో దానిని తిప్పికొట్టేందుకు ఎక్కడకక్కడ బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటంతో హడావుడి వాతావరణం నెలకొంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.